యశ్వంత్ మూవీ సమర్పణలో ఆర్వో క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం దేవిశ్రీ ప్రసాద్. పూరా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్, సంపత్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీకిషోర్ దర్శకుడు, డి వెంకటేష్, ఆర్వి రాజు, అక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ 24 విడుదలైంది. ఈ చిత్రాన్ని రీసెంట్ గా మహిళా సంఘాలకు చెందిన సభ్యులు స్పెషల్ షోలో వీక్షించారు. మూవీ మొత్తం కూడా లేడీస్ మధ్య ఈ సొసైటీలో జరుగుతున్న హెరాస్మెంట్ లో ఒక పాయింట్ తీసుకొని, అంటే శవాల మీద కూడా రేప్ చేసే ఇంటెన్షన్స్ ఉన్నాయి అనే ఒక పాయింట్ తీసుకొని చాలా ఎక్సలెంట్ గా మూవీ తీయడం జరిగింది. యాక్చువల్గా మనం గబుక్కుని కొన్ని సీన్స్ చూసి అబ్బాయి చూడలేము అనేంత హట్ అయ్యేలాగా ఉన్నా గానీ క్లైమాక్స్ దాకా చూడాలండి, సినిమా చూడాలి అంటే గనక క్లైమాక్స్ లోనే రియాలిటీ రివీల్ అవుతుంది. దాంతోపాటు ఇందులో మనం ఒక ఆలోచించదగ్గ విషయం, ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ వాళ్ళలో ఉన్న క్రూయల్ మెంటాలిటీ ఒక్క వ్యక్తికి ఉన్నా మిగతా వ్యక్తుల మధ్య ఆ ఎఫెక్ట్ పడుతుంది అనడానికి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. దీంట్లో హీరోయిన్ కి సంబంధించి, అంటే ఆ సీన్ ఏదైతే క్రైమ్ సీన్ ఉందో ప్రతి అమ్మాయి కూడా అలాగే ఆ క్రైమ్ ని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మూవీలో. కాబట్టి సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా, అంటే రివీల్ అయ్యి బయటకు వచ్చి ఏమీ జరగలేదు అనే అంత సీన్ వచ్చినప్పటికీ బయట అందరికీ అమ్మాయిలకి ఆ సీన్ రాకపోవచ్చు. కానీ ఇలాంటి మూవీ ఒకటి చూడడం వల్ల ఏంటంటే ఆ క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి అట్లాంటి ఫ్రెండ్షిప్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అని, అలాగే ఇట్లాంటి సీన్లో ఉన్న అమ్మాయి తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకొని ఏ రకంగా ట్రిక్కీగా బయటపడవచ్చు అనేది మూవీలో చూపించారు. హీరోయిన్కి మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సో రిమైనింగ్ డైరెక్టర్ తీసిన మూవీ అంతా కూడా, విధానం అంతా కూడా చాలా బాగుంది. సో మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా. చూపించాలంటే ఒక రివ్యూ రైటర్స్కి క్రిటిక్స్కి చాలా భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు అని వాళ్ళ కోసమే ఎక్కువ భయపడాల్సి వస్తుంది. అలాంటిది నేను బాగా టిఎన్ఆర్ గారి రివ్యూస్ అన్నా లేకపోతే టిఎన్ఆర్ గారి వీడియోలు అన్నా నాకు బాగా ఇష్టం, బేసిక్గా ఆయన ఫ్యాన్ నేను. అలాంటిది ఆయన్ని సినిమా చూపించేటప్పుడు నేను ఫస్ట్ అందరూ థియేటర్లో సినిమా చూస్తుంటే నేను ఆయన ఫేస్ చూసాను, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను. ప్రతి సీన్కి బాగా రియాక్ట్ అయ్యి ఆయన వచ్చి అప్రిషియేట్ చేయడం, ఈ చిన్న సినిమాని ఇంత ఎంకరేజ్ చేయడం, థ్యాంక్ యూ టిఎన్ఆర్ గారు. మేము ఒక మంచి ప్రయత్నం చేసామండి, ఫస్ట్ ప్రయత్నం చేయండి, ఆ తర్వాత ప్రయత్నం బాగుంటే చూస్తానన్న ఆడియన్స్ మీరు కాబట్టి ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేయండి. ఇలా మీరు సక్సెస్ చేస్తే చిన్న సినిమాలు చాలా వస్తాయి, మాలాంటి చిన్న ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ. This finally come and naku chaala happy feel avutundi that so many women have come and they genuinely have liked the movie. Inta sensitive topic thesis they've really enjoyed watching it and they can relate to this girl, and we can't be happier as a team to receive such lovely feedback. If only people in the audience, whoever's watching this, to all the people outside sitting at homes, don't think that this movie is in a bad, though it's just 2-3 minutes that is very important to the situation. That's why the story has to happen. So go and watch it for such a beautiful genre that is like such a different genre that has come out. We've made a very big effort and we've brought out a new genre for you. So please go and watch it in the theater and enjoy it, and that's it. Thank you so much for all your support and to everybody who came here today. Thank you.